ఆడారి తులసిరా గారు విశాఖ డైరీ చైర్మన్గా 38 సంవత్సరాలు సర్వీస్ ఇవ్వడంతో పాటు ఈ 3 జిల్లాల్లో కూడా మరి ప్రజలకు ఏ విధమైన సేవ చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి వంశం నుంచి ఈరోజు నా తమ్ముడు ఆడారి ఆనంద్ కుమార్ వైజాగ్ వెస్ట్లో పోటీ చేస్తున్నారు. అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలపై మరి ఇక్కడ రావడం జరిగింది. 17 నెలలుగా ఆయన ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాడన్నది ఆల్మోస్ట్ ఏ గుమ్మం ఎక్కినా కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇంత తక్కువ సమయంలో మొత్తం నియోజకవర్గం అంతా కూడా తిరుగుతూ అందరితో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ, అది రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, అట్లాగే రిటర్నింగ్ వాల్స్, ముఖ్యంగా ఏంటంటే వెస్ట్లోని అంత హిల్లీ ఏరియా, ఆ హిల్లీ ఏరియాలో పనిచేయడం కూడా చాలా కష్టం. ఎప్పుడో 30 సంవత్సరాల కింద వేసిన రోడ్సే ఉన్నాయి తప్ప ఈ రోజుకి కూడా ఆ జారిపోయే మెట్లు మించి ఎక్కుతున్నారు అందరూ. అలాంటిది ఆ హిల్లీ ఏరియాల్లో కూడా అన్ని ఏరియాల్లో రోడ్స్ వేయడం, ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో ఒక మంచి ఆనందం, అంటే మన కష్టాల్లో ఆదుకునే వ్యక్తి, తను ఒక డెవలప్మెంటే కాదు ఎవరికైనా అనారోగ్యం పాలైనా కూడా ఆనంద్ ఉన్నాడు మాకు అని చెప్పి ఒక భరోసా అందరికీ ఇస్తూ మరి ముందుకెళ్తున్నాడు. నేను అనుకోవడం ఏంటంటే ఈజీగా ఆనంద్ మంచి మెజారిటీతో గెలుస్తాడు. దాన్ని ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఒక అవకాశం ఆనంద్కి ఇవ్వండి, ఎందుకంటే మీకు వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు అవసరం. ఆ వ్యక్తిని గుర్తించవలసిన బాధ్యత కూడా ప్రజలదే. సో ఒక్క అవకాశం ఆనంద్కి ఇవ్వాల్సిందిగా. అలాగే ఝాన్సీ గారు కూడా మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, వాళ్ళది కూడా రాజకీయ కుటుంబం. ఎన్నో సంవత్సరాలుగా విజయనగరంలో వాళ్ళు ఎన్నో సేవలు చేస్తూ, మీ అందరికీ తెలుసు విజయనగరం అంటే మహారాజుల పాలనది. అలాంటి పాలనలో కూడా మరి వాళ్ళు ఆ మహారాజుల్నే కల్పించుకుంటా ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఝాన్సీ గారికి కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను.